వెల్కమ్ టు మై ఛానల్ మణిశంకర్ కిచెన్ అండ్ గార్డెన్. నేను మిద్ది మీద టబ్బులు పెట్టి దీంట్లో ఆకుకూరలు పోసాను, చాలా బాగా వచ్చాయి. నేనైతే ఎప్పుడు వీడియోలు పెట్టలేదు, ఇవాళ పెడుతున్నాను. ఈ చుక్కకూర అసలు ఎన్నిసార్లు కట్ చేశానంటే చాలాసార్లు కట్ చేశాను. నేను టబ్బులో ఒక 6 టబ్బులు పెట్టి దాంట్లో తోటకూర, చుక్కకూర, గోంగూర, వంగ చెట్లు అవన్నీ వేసాను. చుక్కకూర చాలా బాగా వస్తుంది. చుక్కకూర పోసేటప్పుడు ఏం చేయాలంటే ఎవరైనా కానీ పలసగా పోసుకోవాలి, మెండుగా పోస్తే రాదు. నేను చాలా పలసంగా పోసాను. పలసంగా పోసేలకు బాగా ఈ మట్టలు కట్టుతుంది చెట్టు. ఇది మట్టి మంచి మట్టి కాబట్టి తొందరగా వచ్చేస్తుంది. ఈ టబ్బులు పెట్టేటప్పుడు నేల తగలకుండా అటు కింద 2 రాళ్ళు పెట్టి ఆ రాళ్ళ మీద టబ్బులు పెట్టాను. అడుగును బాగా రంధ్రాలు వేసాను 2. మనకు పోసిన నీళ్ళన్నీ వర్షం నీళ్ళు కూడా మొత్తం కారిపోతాయి. చూడండి ఎన్నిసార్లు కట్ చేశాను, ఎట్టే పెరిగిపోతుంది. ప్రతిసారి ఎట్టే పెరిగిపోతుంది. పలసగా వేసాను ఈ టబ్బులు. నేను అసలు ఆకుకూరలు కొన్ను, ఈ టబ్బుల్లో ఉండేదే సరిపోతుంది మాకు. వీటికంటూ పెద్దగా శ్రమ ఏమి ఉండదు. ఎప్పుడైనా తవ్వుతాను, తవ్వితే బాగా వస్తుంది. తవ్వి గెడ్డుండి పీకేసి 3 రోజులకు ఒకసారి నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. నీళ్ళు ఎక్కువ పోయకూడదు ఆకుకూరలకి, రాదు. తేమ ఉంటే అసలు పోయకూడదు, బాగా తేమ లేకుండా ఉంటేనే పోయాలి. ఈ చుక్కకూర ఎన్నిసార్లు కట్ చేసి ఉంటాను అసలు. మొద్దులు చూడండి ఎలా వచ్చేసిందో, మళ్ళీ వస్తుంది, బాగా పెరిగిపోతుంది. మట్టి మంచి మట్టిది, చాలల్లో మట్టిది, నర్సరీలో మట్టి కాదు. ఇది పాలకూర టబ్బు. ఈ టబ్బులో వంగ చెట్టు వేసాను ఒకటి, ఒక పక్క. ఇది లేత వంగ చెట్టు. ఈ పాలకూర కూడా ఎన్నిసార్లు కట్ చేశాను. ఈ వంగ చెట్లు పూతలు పోస్తున్నాయి. అసలు ఈ పాలకూర ఎన్నిసార్లు కట్ చేశాను. ఇవేమో కాసే వంగ చెట్లు, ఇవి కాస్తున్నాయి ఈరోజు. నిన్నే కట్ చేసాను, ఈ వీడియో పెట్టలేదు నేను. ఇవన్నీ మళ్ళీ వర్షాలకు ఎగిరేసాయి, కాసే వంగ చెట్లు. ఈ మిద్ది పైన ఉంటాయి, అందుకే నేను ప్రతిసారి పెట్టలేక పెట్టట్లేదు. ఈ గోంగూర అయితే అసలు ఎన్నిసార్లు కట్ చేసి ఉంటాను. ఈ గోంగూర ఓవర్కి ఎగురొస్తూ ఉంటుంది. వంగ చెట్లు ఎక్కువ వేసాను. నా వీడియో కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలా ఏదన్నా వీలుంటే పెంచుకోండి, ఇంట్లో ఉంది మంచిది కదా. ఇది తోటకూర టబ్బు, చూడండి ఎలా వచ్చిందో. ఈ ఆకుకూరలు నాకు ఇంట్లో సరిపోతున్నాయి అసలు, ఇంకేం కొనట్లేదు నేను. ఈ బెండ చెట్లు వేసాను, పాత కుండీలు ఉంటే వాటిల్లో వేసాను. మనం అప్పుడప్పుడు తవ్వుకుంటూ ఉండాలి చెట్లు వేసినప్పుడు. ఇది ఒక మల్లెపొద, ఈ లేత బండ మొక్కలు. ఈ మళ్ళీ చూడండి ఎలా వచ్చాయి అసలు. ఈ పాలకూర, ఈ చుక్కకూర, నాకు ఆ గోంగూర, ఈ 3 ఇంట్లో సరిపోతున్నాయి. మధ్య మధ్యలో ఎప్పుడన్నా తోటకూర. ఎన్నిసార్లు కట్ చేసి ఉంటాను. చాలా ఆకంటే ఎంత ఆకంటే అంత ఆకు అసలు. చూడండి ఎంత గిన్నె నిండా వచ్చిందో. మీరు ట్రై చేసుకోండి.